Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఈ నుంచి ముద్రగడ పోటీ చేసే స్థానం ఇదే. గోదావరి జిల్లాల రాజకీయం మళ్లీ ముద్రగడ పద్మనాభం చుట్టూ తిరుగుతోంది. రాబోయే ఎన్నికల్లో ఆయన పోటీ చేయబోయే సీట్ ఏది, ఏ పార్టీ తరఫున అనే చర్చలు పెరుగుతున్నాయి. నిజానికి ఏ నియోజకవర్గం అనే విషయంలో క్లారిటీ లేకపోయినా పార్టీ మాత్రం వైసీపీనే అని తేలిపోయింది. ముద్రగడ ప్రత్యక్ష రాజకీయాల్లో ప్రవేశిస్తే అది వైసీపీ నుంచి మాత్రమే సాధ్యమవుతుంది. ఎందుకంటే టీడీపీ జనసేనలో ముద్రగడ చేరే అవకాశాలు దాదాపు లేవన్నది అందరికీ తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం రాబోయే ఎన్నికల్లో ముద్రగడ పద్మనాభం కాకినాడ ఎంపీగా పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. కాపు ఉద్యమ నేతను కాకినాడ ఎంపీగా పోటీ చేయించడం వల్ల మొత్తం 7 నియోజకవర్గాల్లోనూ ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్నారు. పైగా సిట్టింగ్ ఎంపీ వంగ గీత మళ్లీ ఎంపీగా పోటీ చేసే ఉద్దేశంలో లేరట. వచ్చే ఎన్నికల్లో కాకినాడ పార్లమెంటు పరిధిలోకి వచ్చే పిఠాపురం ఎమ్మెల్యేగా పోటీ చేయాలని వంగగీత ఇప్పటికే సీఎం జగన్ కు రిక్వెస్ట్ చేశారని టాక్. పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబుకు మళ్లీ టికెట్ ఇచ్చే ఉద్దేశంలో జగన్ కూడా లేరట. ఇప్పటి వరకు జరిగిన సర్వేల్లో దొరబాబు మీద బాగా నెగిటివ్ ఫీడ్బ్యాక్ రావడంతో ఇక్కడ ఎవరైనా గట్టి వాళ్లను పోటీ చేయించాలని జగన్ ఇప్పటికే డిసైడ్ అయ్యారట. అభ్యర్థిని మార్చడం ఎలాగూ తప్పదు కాబట్టి ఆ అవకాశం తనకే ఇవ్వాలని వంగగీత అడిగినట్లుగా సమాచారం. ముద్రగడను కాకినాడ ఎంపీగాను వంగ గీతను పిఠాపురం నుంచి పోటీ చేయించడంలో జగన్ కు ఇంకో సౌలభ్యం కూడా ఉంది. కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ముద్రగడ పద్మనాభం, వంగ గీత బాగా సన్నిహితులు కాబట్టి వీళ్ల మధ్య కోఆర్డినేషన్ బాగుంటుంది. ఏ కోణంలో చూసినా వీళ్ల కాంబినేషన్ బాగుంటుందని జగన్ కూడా అనుకుంటున్నారట. కాకపోతే ఇంకా ఎన్నికలకు చాలా సమయం ఉంది కాబట్టి ఇప్పుడే ప్రకటన చేయాల్సిన అవసరం లేదని జగన్ అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. పోటీ విషయమే సూచాయిగా ముద్రగడకు చేరిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ మధ్యనే ముద్రగడ పద్మనాభం జిల్లా ఇన్ఛార్జి ఎంపీ మిథున్ రెడ్డి చాలాసేపు మాట్లాడుకున్నారు. ఎన్నికల సమయానికి అన్ని విషయాలు బయటకొస్తాయేమో చూడాలి.